ఏం లైట్లో దాంట్లో అట్లా వెలుగుతానే ఏమా అది ఎప్పుడు పడిపోతుందని భయం అవుతుంది సగానికి ఇరిగిపోయిందా ఎవరు ఉంచినారు దాన్ని వచ్చినాడా అక్కడేదో పోల్ డ్యామేజ్ ఉందంట ఇదేనా ఇదే కనపడేదే దీని తర్వాత నెక్స్ట్ అంత పోయిందా వస్తారు చూడు అదే కింద పోయి ఉంటుంది అంతే సెంటర్లో ఉండేది అవాళ్ళకేలా వారికిద్దామంటావా ఫ్రీ గేమ్ ఏడు కదా అమ్మా వద్దులే నాకేమొద్దు నాకేమొద్దు దా ఇట్రా ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు స్కూల్కి పోతున్నావా స్కూల్ పోతుందా లేదా ఈ పాప పోవటం లేదా నేను పోతున్నావా స్కూల్కి పోతున్నావు కాబట్టి నీకు సన్మానం ఇదిగో నీకు నువ్వే క్లాస్ రా ప్యాంట్ కరెక్ట్ కుట్టించుకోలేదు సైజ్ తగ్గినావా తగ్గినావా ఏ క్లాసు ఇది కావాలా ఆడుకుంటున్నావా ఇది ఇది చూడు ఏం ఎందుకు మీరే కదా కుట్టించేది టైలర్ వేలు కుట్టించేది వాళ్ళ అన్నది వేసుకున్నావా లేదు వేసి చుట్టినాళ్ళు బాగా బాగున్నా పెద్దమ్మా ఆరోగ్యం బాగుందా పెన్షన్ వస్తుందా ఎక్కడ ఉండేది ఇది ఈయనలేనా ఓకే ఎవరు ఏమి వీళ్ళకి అల్లుడా సర్లే ఏమి ఏమైంది అది పోలీస్ వరకు పోయింది సేగారు గుర్తి పంచాయతీ చేశాము ఇది చాలా రోజుల నుండి 10-20 రోజుల నుండి పిల్లలందరినీ పిలుచుకొని వెళ్ళిపోయారు ఇల్లు స్కూల్ కూడా అబ్సెంట్ అయిపోతుందని చెప్పేసి మా సేసార్కి ఇన్ఫర్మేషన్ చేసి నా పిలిపించి మన రంజాన్ కలిపినాం ఇప్పుడు ఏం కలిపినారంట కదా నీ పట్టయం ఎక్కడ పోదు నీది కాదులే పాప మీద చేస్తారులే నీదే మీరులే పాపకి ఇస్తానులే మీ కూతురికే ఇచ్చి కట్టిస్తారులే సరేనా ఆయనలో ఆ పట్టానా అది సొంతంది ఆయనలా ఏం కాదులే ఏమ్మా పోనారా ఎక్కడ ఇట్లా పోదామా రోడ్డుదా జీజేపీనా అయిపోయినట్లేమా అగ్రిమెంట్ అయిపోయి చేస్తాడండి ఎప్పుడు చేస్తావు చెప్పబోతే ఏదైనా చెప్తా లోకు నెల లోపల పని అయిపోతుంది కదా నెల లోపల పని ఏమైంది మీకు ఎట్లా తయారైతుందంటే కరెంటు బాగా కావాలంటారు డీపీ మాత్రం ఉండకూడదు అంటారు ఏడేస్తారు బయట అంటే ఎక్కడేస్తారు బయట యా ఇంటికి అనుకోని ఉంది అమ్మా మీ ఇంట్లో ఎక్కడా డీపీ ఆడా ఇంత స్థలంలో పోకుండా దాని మీదకి ఎందుకు గడుచుకొని పోతారు వాళ్ళకి అన్నీ తెలుస్తా అంటే తెలుసుకోవాలా కరెంటు దగ్గర పోతే శాక్ కొడుతుందని తెలుసుకోవాలా ఊరికనే పోతారంటారా ఇది దూరంగానే ఉంది మా ఏం దగ్గర ఉంది ఇది భూషణనాడా భూషణ ఉన్నాడా రమ్మన ఒకసారి ఈ పార్క్లో షిఫ్ట్ చేపిస్తామా బాగుంటుంది ఇంటి ముందర ఇక్కడ ఆ కొట్టాల్లో ఉంది పిల్లలు చదువుకోకుండా వాళ్ళ అమ్మ నాయన ఈ కాగితం వేరే పనులకు పెట్టినారు లాస్ట్ టైము మనము ఒక ఆపరేషన్ మస్కానా అదే చేసాం కదా ముస్కానా అది ఒకటి చేసాం కదా ఈ చైల్డ్ లేబర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేసి చేయాలని చెప్పేసి ఒకసారి మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది సో దానికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలో ఆపరేషన్ ముస్కా చైల్డ్ లేబర్ కిందకి ఎంత అని 14 ఇయర్స్ సో అలా ఉండి మొత్తం వీళ్ళను మహిళా పోలీసు వాళ్ళందరినీ కూర్చోబెట్టి డోర్ టు డోర్ పంపించి ఎవరైతే చదువు మానేసుకుంటున్నారో పిల్లలు పనులలోకి పెట్టుకుంటున్నారో అలా పనిలో పెట్టుకుంటున్న ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళని పిలిపియండి వీళ్ళను పేరెంట్స్ని పిలిపియండి ఎవరే కానీ అండర్14 ఉన్న వాళ్ళు చదువు మానేసి పనులకు పోకూడదు బేసిక్గా సరేనా గవర్నమెంట్ ఇంత ఫెసిలిటేట్ చేస్తుంటే ఎలా చేస్తారు
మేక్ షూర్ దట్ గట్టిగా ఇప్పుడు ఇద్దరు ఎవరో వచ్చారు ముందు వాళ్ళ అమ్మ నాయన్ని కూడా పెట్టి వాళ్ళ వాళ్ళ అమ్మ నాయన అడే ఇది వాళ్ళ మీది భూషణ ఇది పార్క్ లెక్ షిఫ్ట్ చేయొచ్చు కదా పక్కనే కదా పార్క్ ఓపెన్ సైడ్ లిస్ట్ ఒకసారి ఓపెన్ సైడ్స్లలో ఉన్న చోట అన్నా కూడా 160 100 పెట్టేపిచ్చేస్తే మేలు కదా చెప్పేసి ఎస్టిమేట్ చేపించేసి ఇది షిఫ్ట్ చేయించేసి ఇది అడ్డం అంటున్నారు చెప్పేసి ఏమ్మా ఏం చేస్తా అంటావు ఇంటికి వ్యాపారం అంటే గుర్జీలకు ఎంతమంది పిల్లలు ఆరు మంది ఏం ఏమని ఆరు మంది ఎలా పోషిస్తావు అని చేసుకున్నావు ఆరు మందిని ఏం పోషిస్తున్నావు ఆరు మంది పిల్లల్ని కానీ పేపర్లు ఏరుకోవడానికి గుజరీలు ఏరుకోవడానికి పంపించడానికి ఆరు మంది పిల్లల్ని కానల్లా నాకు తెలియాలి మొహాలు చూస్తే చెప్పలేనా నేను ఏం దాడుకుంటూ వచ్చినారు వాడే చెప్పినాడు ఏం దాట్లాడుకుంటూ వచ్చినారు ఏందంగ నాకు తెల్ల అంగన్వాడికి పోయేది వీళ్ళు ఎప్పుడు ఎన్నాళ్ళకి ఏంది స్నానాలు చేసి అని కనపడదా ఏం ఎట్లా పెట్టి పోషిస్తామని చెప్పేసి ఆరు మంది పిల్లల్ని కన్నావు కన్న వాళ్ళని ఇట్లా పేపర్లో పట్టుకోవడానికి దీనిలో ఇడిచేది ఏంది పంపించలేదు మిగతా పిల్లల వయసు ఎంత ఏ హాస్టల్లో మీ అక్క వాళ్ళు అన్నారు ఇద్దరు చెల్లెలా ఈడ పెద్దోడా మీ చెల్లెలు ఏం చేస్తున్నారు ఏ హాస్టల్కి పోతున్నారు రోజు పోయిస్తుంటారా హాస్టల్కి ఎక్కడ ధర్మవరంలో ఏం హాస్టల్ ఉంది పోలీస్ స్టేషన్ ఉంది ఎస్సీ హాస్టల్లోనా ఇద్దరు ఒకటి మూడు నాలుగు ఐదు ఇంకా ఆరు వాళ్ళు ఆమె అడిగింది అంగన్వాడి పోయేది అంగన్వాడి పోయి పాప ఎక్కడ ఆరు మంది పిల్లలు కదా నీకు ఆరు మంది పిల్లలు ఒక సంఖ్యలో ఉన్నారు మిగతా ఇద్దరు ఎక్కడ పోయినారు ఏం పెట్టి పోషిస్తారని ఆరు మంది ఏడు మందిని అనేది వాళ్ళని పేపర్లకు దీనిలోకి పెట్టుకునేది ఈమెను అంగన్వాడి ఈ పాప అంగన్వాడికి వస్తుందా మళ్ళీ ఏంది ఇది ఆ పాప ఉండే పద్ధతి ఎవరికి చూడు ఇది ఇదే స్కూల్లోకి పోయే పద్ధతి ఉన్నవాళ్ళ ఇదేంది చూడు దీనిలో కోసమా ఏ ఊరు సొంతం మీదే ఏ ఊరు ఉండేది ఇడలే ఆ నుంచి వచ్చినారు యాడికి చేరుస్తారు ఇలా హాస్టల్లో కస్తూర్బా 6th ప్లస్ వీళ్ళకి ఏదో ఉండాలి కదా గురుకులాలు అంటే 6th నుంచి అంట కదా ఏదో ఒకసారి కనుక్కోండి ముందు వీళ్ళని అందరినీ తీసుకొని వీళ్ళ భర్తని అందరిని పిలుచుకోబోండి స్టేషన్కి పిలిచోబోండి ఇంకెప్పుడైనా కానీ వీళ్ళకి పనులకు పెట్టినావు కానీ దీనిలోకి పెట్టినావు కానీ అంటే మీ ఇద్దరిని లోపలేస్తారు చెప్తానా ఇంకా మీ బతుకులు ఇట్లా అయిపోయినాయి పిల్లల బతుకులు కూడా ఇంకా అదే పేపర్ కలెక్షన్లతోనే ఉండాలా వాళ్ళని బాగుపడరా ఏం చదివిస్తానో తెలివి ఉండాలా ఏడు పోయినా నీ మొగుడు ఎక్కడ పోయినాడు ఏమైంది ఈ అంగన్వాడి పోయే పిల్లలు ఉన్నట్టున్నారా చెప్పు మా ముందర పట్టుకొని పోతుంది పేపర్లు ఏరుకోవడానికి మీరు నేర్పించింటే పోయింది చూసుకుంటే కాదు సొంతం ఇల్లే ఉంది ఏం చేస్తాం వీళ్ళిద్దరిని ఏం చేస్తాం ఇప్పుడు దాంట్లో హాస్టల్ ఉందా శంకర్ దాంట్లో ఉందా ఏ వయసు నుంచి తీసుకుంటారు